हाय फ्रेंड्स मनम एपी गवर्नमेंट ऑफिशियल वेबसाइट एपीआर जेसी एपीआर डीसी ऑफिशियल वेबसाइट मैं चूस्तुन्नामु अयिते एपीआर जेसी मरियु एपीआर डीसी की संबंधी मनं चूसुकुन्नट्लयिते एपीआर जेसी अनेदि 10th क्लास पास अयिन अभ्यर्थुलकु एपीआर डीसी अनेदि इंटर्मीडियट पास अवुतुन्न अभ्यर्थुलकु अयिते मुख्यंगा मनकि इदि 10th क्लास तर्वात एं चेयालनेदि निर्णयिंचुकुन्न తరుణంలో మరియు ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించిన తరుణంలో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించింది ఏపీఆర్ జేసీ ఏపీఆర్ డీసీకి సంబంధించింది ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయండి. ఇది ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియో కాబట్టి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. తెలియని వాళ్ళకి తెలియజేసేలా చెప్పండి, ఎందుకంటే ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి. అయితే ఇందులో సీట్ రావడం అనేది కూడా గ్రేట్, ఎందుకంటే చాలా కష్టంగా వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దీనికి చాలామంది పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ముందు మనం ఏపీఆర్ జేసీకి మనం చూసుకున్నాం. ఏపీఆర్ జేసీలో మనమే ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఏపీఆర్ జేసీకి ఎలిజిబుల్ అయి ఉంటారు. అయితే ఇందులో మనకి ఇంటర్మీడియట్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. అయితే ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14th నుంచి స్టార్ట్ అయింది. మనకి 14th వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అయితే దీనికి ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకి ఇది తెలియచెప్పండి. ఈ నోటిఫికేషన్ వివరాలు మనం చూసుకున్నట్లయితే పరిశీలించినట్లయితే నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ పడింది ఏపీఆర్ జేసీ. అయితే మనకి ముఖ్యంగా 13 కళాశాలలు అనేవి ఉండడం జరిగింది. అయితే జూనియర్ కళాశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంకి ప్రవేశానికి ఇంగ్లీష్ మీడియం సంబంధించింది ఉంటాయి. అయితే ఎవరైనా అప్లై చేయాలనుకున్న వారు అప్లై చేయొచ్చు. అయితే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ అనేది 13 జిల్లాల్లో 13 సెంటర్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అయితే దీనికి సంబంధించిన సిలబస్ కూడా కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తున్నాను. అయితే నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకి ఏపీఆర్ డీసీ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఏపీఆర్ డీసీ సెట్ అనేది ఇందులో మనకి డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే 2019-20 విద్యా సంవత్సరానికి ఇది కూడా ఈ ఇంటర్మీడియట్ ఇప్పుడు ప్రజెంట్ 2019లో ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 2019లో హాజరై పరీక్షలకు హాజరైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థుల నుండి కూడా ఈ ఏపీఆర్ డీసీ అనేది నోటిఫికేషన్కి సంబంధించింది అయితే అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు. అయితే అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ముఖ్యంగా అయితే 2019 ఎగ్జామినేషన్ రాస్తున్న అభ్యర్థులు మాత్రమే ఏపీఆర్ డీసీకి అప్లై చేసుకోవచ్చు. 3 సంవత్సరాల డిగ్రీ అనేది ఉంటుంది. అయితే ఇది కూడా మనకి ఆన్లైన్ ఫీజు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆన్లైన్ ఫీజు అనేది 14th నుంచి 14th వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికి తెలియచేయండి, ఎందుకంటే 3 సంవత్సరాలు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ యొక్క ఏపీఆర్ డీసీ మరియు ఏపీఆర్ జేసీకి సంబంధించినవి కూడా ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఉంది. చాలా మంచి సంస్థలు. ఫస్ట్ మనకి 10th క్లాస్లో ఏపీఆర్ జేసీ చేసిన అభ్యర్థులు తర్వాత ఏపీఆర్ డీసీ అనేది రాసుకున్నట్లయితే ఏపీఆర్ డీసీ కూడా మనకి వస్తే మొత్తం 5 ఇయర్స్ వరకు కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్లో మనకి చదువు అనేది అవుతుంది. ఎడ్యుకేషన్ అనేది చాలా నాణ్యమైన విద్య మరియు మనకి ముఖ్యంగా మనకి ఏపీఆర్ జేసీకి సంబంధించింది అయితే బాయ్స్ జూనియర్ కాలేజెస్ చూసుకున్నట్లయితే అందులో కోర్సెస్ ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసీ ఉన్నాయి. అయితే మనకి శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి మరియు నెల్లూరు ప్రకాశం చిత్తూరు మరియు వైఎస్ఆర్ కడప మరియు నెల్లూరు మరియు అనంతపురం వైఎస్ఆర్ కడప మరియు అనంతపురంలో అయితే మనకి మొత్తం ఉండడం జరిగింది. అయితే ఈ దీనికి సంబంధించిన టోటల్ సీట్స్ కూడా ప్రతి ఒక్క డిస్టిక్లో సంబంధించి 160 వరకు ఉన్నాయి బాయ్స్కి. అయితే ఇందులో నెక్స్ట్ గర్ల్స్ జూనియర్ కాలేజెస్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో కూడా ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి ఉన్నాయి. మీరు కోర్సులు ఆఫర్ చేసుకున్న దీన్ని బట్టి ఆన్లైన్ అప్లికేషన్ బట్టి కూడా ఉంటుంది. ఇది కూడా మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఈస్ట్ వెస్ట్ కృష్ణా డిస్టిక్లో కూడా ఈ యొక్క ఉండడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కడప మరియు కర్నూలు
మరియు ఇందులో మనం చూసుకున్నట్లయితే అనంతపురంలో కూడా ఈ యొక్క లేడీస్కి సంబంధించిన హాస్టల్స్తో పాటు స్పెషలిటీస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఉపయోగించుకోండి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించింది కూడా మనకి 150 మార్కులకి అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఈ ఎగ్జామినేషన్లో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి మెరిట్ బేస్డ్ మీద ఈ యొక్క సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో బాగా టాప్లో మార్క్స్ వచ్చి మరియు మంచి ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకి మనకి కౌన్సిలింగ్ అనేది 8 సెంటర్లలో మనకి నిర్వహించడం జరుగుతుంది. శ్రీకాకుళం మరియు ఈస్ట్ గోదావరి మరియు ప్రకాశం మరియు అనంతపురం మరియు చిత్తూరు కర్నూలు మరియు వైఎస్ఆర్ కడప దగ్గర నుంచి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది సెంటర్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇంటర్మీడియట్ మరియు పాస్ అయిన అభ్యర్థులు మరియు 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు కూడా ఈ యొక్క ఏపీఆర్ జేసీ డీసీని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ.